హలో ఫ్రెండ్స్ ఇస్ శరణ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం ఇంగ్లీష్ గ్రామర్లో డైరెక్ట్ స్పీచ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అన్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మాట్లాడితే ఈ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ను మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటూ ఉంటాం సో ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఒక సింపుల్ వర్డ్స్లో కనుక అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఫర్ సపోజ్ ఈరోజు నేను ఒక ఫ్రెండ్ని కలిసాను అనుకుందాం స్వాతి అని ఒక ఫ్రెండ్ని కలిశాను సో స్వాతిని కలిసినప్పుడు చాలా విషయాలు చెప్పింది అందులో ఒక విషయం ఏంటంటే తను ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పింది సో ఇప్పుడు ఈ పాయింట్ని నేను మళ్ళీ వచ్చి మా ఫ్రెండ్స్కి నేను టూ వేస్లో కన్వే చేయొచ్చు ఇప్పుడు కలిసి మాట్లాడిన విషయాలు మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం వేరే ఫ్రెండ్స్ దగ్గర సో ఇప్పుడు తను చెప్పిన పాయింట్ని నేను టూ వేస్గా కన్వే చేయొచ్చు ఒకటేంటి ఈరోజు నేను స్వాతిని కలిసినప్పుడు స్వాతి నాతో ఏమన్నదంటే నేను ఢిల్లీకి వెళ్తున్నాను అని అన్నది ఇది ఒక పాయింట్ ఇంకొకవేళ నేను ఎలా చెప్పొచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పొచ్చు అంటే నేను చెప్తున్నట్టు చెప్పొచ్చు స్వాతి ఈరోజు నాతో ఏమన్నదంటే తను ఢిల్లీకి వెళ్తున్నాను అని అన్నది సో ఇప్పుడు తను ఏదైతే సెంటెన్స్ వాడిందో నేను ఢిల్లీకి వెళ్తున్నాను అని ఏదైతే సెంటెన్స్ వాడిందో అది యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్లయితే అది డైరెక్ట్ స్పీచ్ స్వాతి ఏదైతే విషయం చెప్పిందో దాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకో పర్సన్కి చెప్తున్నట్లయితే నేను చెప్తున్నట్లయితే అది ఇన్డైరెక్ట్ స్పీచ్ అవుతుంది సో ఇది డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ స్పీచ్కి స్మాల్ డిఫరెన్స్ సో ఇప్పుడు మనం ఈ ఇన్డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఎలా కన్వర్ట్ చేయాలి అందులో ఉండే విషయాలు ఏంటి వాటి అన్నిటి గురించి ఎగ్జాంపుల్స్ ద్వారా ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ని ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం సో ఎప్పుడైనా సరే మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ పాయింట్లో నుంచి ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ ఇచ్చేసి మనల్ని ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయమంటూ ఉంటారు సో కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏమేమి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అవన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సో డైరెక్ట్ స్పీచ్ని మనం ఎలా గుర్తుపట్టొచ్చు అంటే ఇలా మనకి కామర్స్ ఇన్వర్టెడ్ మార్క్స్లో మనకి సెంటెన్స్ అనేది ఉంటుంది సో ఈ డైరెక్ట్ స్పీచ్లో ఏంటి అంటే మనకు ఒక రిపోర్టెడ్ వర్బ్ ఉంటుంది రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది సో రిపోర్టెడ్ వర్బ్ అంటే ఏంటి రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి సో ఇప్పుడు ఇక్కడ ఐ సాయ స్నేక్ ఇన్ ది ఫారెస్ట్ ఇది ఒకళ్ళు చెప్పారు ఎవరు ఎవరికి చెప్పారు సమీర్ సెట్ టు మీ సమీర్ నాకు చెప్పాడు సో ఎవరు ఎవరికి చెప్పారు అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిపోర్టెడ్ వర్బ్ అని అంటూ ఉంటాం సమీర్ మీ రాజా మీ షీ మీ సో ఎవరు ఎవరికి చెప్పారు అన్నది ఉంటుందో దాన్ని మనం రిపోర్టెడ్ వర్బ్ అని అంటూ ఉంటాం ఈ ఇన్వర్టెడ్ మార్క్స్లో ఇన్వర్టెడ్ కామర్స్లో ఏదైతే ఉంటుందో దీన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని అంటూ ఉంటాం ఐ సాయ స్నేక్ ఇన్ ద ఫారెస్ట్ ఇది ఒక రిపోర్టెడ్ స్పీచ్ ఐ వాజ్ వాషింగ్ ది క్లోత్స్ ఇలా ఇన్వర్టెడ్ కామర్స్లో ఏదైతే ఉంటుందో దీన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని అంటూ ఉంటాం సో ఇప్పుడు ఇవన్నీ కూడా డైరెక్ట్ స్పీచ్ ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్సెస్ని మనం ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన రిపోర్టెడ్ వర్బ్ ఏదైతే ఉంటుందో సమీర్ సెట్టు మీ రాజా సెట్టు మీ షీ సెట్టు మీ హీ సెడ్ దివ్య సెట్టు మీ సో ఎవరు ఎవరికి చెప్పారు ఇక్కడ సమీర్ ఏంటి సబ్జెక్ట్ సెడ్ ఏంటి వర్బ్ మీ ఏంటి ఆబ్జెక్ట్ సమీర్ సెట్టు మీ సో రిపోర్టెడ్ వర్బ్లో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్లో సెట్ కాస్త టోల్డ్ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుంది సమీర్ మీ సో డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఇక్కడ మనం రిపోర్టెడ్ వర్బ్ని మారుస్తున్నాం సెట్ టు మీ మీ అనేది ఒక ఆబ్జెక్ట్ ఎవరికి చెప్పారో కూడా ఉంది సో అలాంటి సిచ్యువేషన్స్లో మీ అండ్ దట్ అనేది యాడ్ అవుతుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి రిపోర్టెడ్ స్పీ ఐ మీన్ డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు రిపోర్టెడ్ వర్బ్ తర్వాత దట్ అనే వర్డ్ యాడ్ అవుతుంది నెక్స్ట్ రాజా సెట్ టు మీ ఐ వాజ్ వాషింగ్ ది క్లోత్స్ రాజా సెట్ టు మీ ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ వచ్చేసి రాజా సెడ్ వచ్చేసి వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చేసి మీ సో ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా మనకు కనపడుతుంది రి ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే అది టోల్డ్ అవుతుంది సెట్ కాస్త టోల్డ్ అవుతుంది సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కడ సెడ్ వాడాలి ఎక్కడ టోల్డ్ వాడాలి ఎప్పుడైతే రిపోర్టెడ్ స్పీచ్లో ఆబ్జెక్ట్ ఉంటుందో ఎవరు ఎవరికి చెప్పారు అన్నది క్లియర్గా మెన్షన్ చేస్తే ఎవరికి చెప్పారు అన్నది క్లియర్గా మెన్షన్ చేస్తే సెట్ కాస్త టోల్డ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో రాజా సెడ్ మీ రాజా

ఇప్పుడు హీ వచ్చేసి సబ్జెక్ట్ సెడ్ వచ్చేసి వర్బ్ మరి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లేదు కదా అలాంటి సిచ్యుయేషన్స్లో ఏం చేయాలి ఇఫ్ ఇన్ కేస్ రిపోర్టెడ్ వర్బ్లో కనుక మనకి ఆబ్జెక్ట్ లేనట్లయితే అంటే అతను ఇప్పుడు చెప్పాడు ఎవరికి చెప్పాడు అన్నది కనుక మెన్షన్ చేయకపోతే సెడ్ అనేది అలానే ఉంటుంది అక్కడ టోల్డ్ రాదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హీ సెడ్ దట్ దట్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది ఎప్పుడైతే మనం డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇన్డైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేస్తుంటామో దట్ అనేవర్డ్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది సో రిపోర్టెడ్ స్పీచ్లో కనుక మీకు ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే అక్కడ టోల్డ్ ఉంటుంది ఆబ్జెక్ట్ లేనట్లయితే సెడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎప్పుడైతే మనం రిపోర్టెడ్ వర్బ్స్ని కన్వర్ట్ చేస్తున్నామో అక్కడ రిపోర్టెడ్ స్పీచ్ ఏముంది అన్నది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఐ సాయస్ స్నేక్ ఇన్ ద ఫారెస్ట్ ఐ వాజ్ వాషింగ్ ద క్లోచ్ ఇవన్నీ కూడా నార్మల్ సెంటెన్సెస్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి డూ యూ లైక్ కాఫీ తను మనను ఒక క్వశ్చన్ అడిగింది తను మన ఒక పాయింట్ చెప్పడం వేరు తన మనల్ని ఒక క్వశ్చన్ అడగడం వేరు చెప్పింది అంటాము అడిగింది అంటాము సో చెప్పింది అన్నప్పుడు టోల్ మీ సెడ్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము వేర్ యాజ్ ఇలా ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆస్డ్ మీ అని అంటూ ఉంటాము దివ్య ఆస్డ్ మీ దట్ షీ ఎంక్వైర్డ్ మీ దట్ ఆస్డ్ ఎంక్వైర్డ్ అనే వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ మనని దివ్య ఒక క్వశ్చన్ అడిగింది కాబట్టి ఆస్ట్ మీ అని యూజ్ చేయాలి దివ్య ఆస్డ్ మీ దట్ సో ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి ఈ రిపోర్టెడ్ వర్డ్స్ని కన్వర్ట్ చేసేసాం ఇప్పుడు మనం రిపోర్టెడ్ స్పీచెస్ని కన్వర్ట్ చేయాలి సో రిపోర్టెడ్ స్పీచెస్ని కన్వర్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రిపోర్టెడ్ స్పీచ్ ఎప్పుడైతే మనం ఇండైరెక్ట్లో కన్వర్ట్ చేస్తామో అవి ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి రిపోర్టెడ్ స్పీచ్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది ఎందుకు ఉంటుంది ఆల్రెడీ అయిపోయిన విషయాల గురించి మనం థర్డ్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆల్రెడీ నేను శ్వేతన్ కలిసేశాను తను నాకు ఢిల్లీకి వెళ్తుందని చెప్పేసింది చెప్పేసిన తర్వాత నేను వచ్చి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను సో ఇక్కడ ఏంటి ఆల్రెడీది జరిగిపోయింది తను చెప్పేసింది చెప్పిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ వీళ్ళకి చెప్తున్నాను సో అందుకని రిపోర్టెడ్ స్పీచ్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఇక్కడ కనుక ప్రజెంట్ ఇండెఫినైట్ ఉన్నట్లయితే ఇక్కడ పాస్ట్ ఇన్డెఫినైట్ ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నట్లయితే పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది పాస్ట్ ఇండెఫినైట్ ఉన్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్లోకి కన్వర్ట్ చేయాలి ఈ టెన్సెస్ అన్నీ కూడా ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో చూసాం ఇఫ్ ఇన్ కేస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి సో ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మన రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఐ సా అ స్నేక్ ఇన్ ద ఫారెస్ట్ ఎవరు నేను చూశాను ఆ స్నేక్ ఫారెస్ట్లో నేను చూడలేదు ఎవరు చూశారు సమీర్ చూశాడు సో ఇప్పుడు ఏం చెప్తాం మనం సమీర్ టోల్ మీ దాట్ హీ హ్యాడ్ సీన్ సా ఉంది సీన్ అవ్వాలి సీన్ ఆ స్నేక్ ఇన్ ది ఫారెస్ట్ వెరీ సింపుల్ నెక్స్ట్ రాజా సెట్ మీ దట్ రాజా టోల్ మీ దట్ ఐ వాస్ వాషింగ్ ద క్లోత్స్ ఎవరు తుకుతున్నారు వాషింగ్ ఇదేంటి ఐ మీన్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఇప్పుడు మనం దాన్ని పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి ఐ వాస్ వాషింగ్ ది క్లోత్స్ హీ హ్యాడ్ బీన్ హీ హ్యాడ్ బీన్ పాస్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం ఆల్రెడీ ఇవన్నీ టెన్సెస్లో తెలుసుకున్నాం హీ హ్యాడ్ బీన్ వాషింగ్ ది క్లోత్స్ వెరీ సింపుల్ నెక్స్ట్ షీ సెట్ టు మీ షీ టోల్డ్ మీ దాట్ ఐ హ్యావ్ పాస్డ్ టెస్ట్ షీ హ్యాడ్ పాస్డ్ ది టెస్ట్ నెక్స్ట్ హీ సెడ్ ఐ ఆమ్ లర్నింగ్ మై లెసన్ హీ సెడ్ దట్ ఇక్కడ మనకి రిపోర్టెడ్ వర్బ్లో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సెడ్ అయి ఉంటుంది టోల్డ్ రాదు ఐ యామ్ లర్నింగ్ మై లెసన్ హీ వాజ్ లెర్నింగ్ హిస్ లెసన్ వెరీ సింపుల్ హీ వాజ్ లెర్నింగ్ హిస్ లెసన్ నెక్స్ట్ దివ్య సెట్ మీ డూ యూ లైక్ కాఫీ దివ్య ఆస్ట్ మీ దాట్ డూ యూ లైక్ కాఫీ అంటే ఎవరిని అడిగింది నన్ను అడిగింది నాకు కాఫీ ఇష్టమా లేదా అని అడిగింది దివ్య ఆస్ట్ మీ దాట్ ఇఫ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ మనం ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం డబల్యూహెచ్ క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ మనం ఇఫ్ కానీ వెదర్ కానీ వాడము ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఇఫ్ ఆర్ వెదర్ వాడుతూ ఉంటాము డబల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఆ డబల్యూహెచ్ క్వశ్చన్సే ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ డూ యూ లైక్ కాఫీ ఇంట్రోగేషన్ ఇంట్రోగేటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మనం ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి ఇఫ్ I liked coffee. Next, or else, what are you doing? What was I doing? Or, what was I doing? Very simple. సో ఇక్కడ వాట్ వాజ్ ఐ డూయింగ్ వస్తుంది లేదంటే వాట్ ఐ వాజ్ డూయింగ్ ఈ రెండు కూడా వస్తాయి సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రిపోర్టెడ్ వర్బ్లో ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే టోల్డ్ మీ వస్తుంది ఆబ్జెక్ట్ లేనట్లయితే సెడ్ ఉంటుంది ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఆస్ట్ ఎంక్వైర్డ్ కానీ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఇఫ్ ఫార్ వెదర్ యూజ్ చేస్తుంటాం ఉంటాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే డబ్ల్యూహెచ్ క్వశ్చన్సే యూజ్ చేస్తూ ఉంటాము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఇంకా కొన్ని ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే టెన్స్ని తెలిపే కొన్ని వర్డ్స్ ఉంటాయి టుడే టు నైట్ టుమారో ఇవన్నీ కూడా టెన్స్ని తెలుపుతాయి లేదంటే టైమ్ని తెలుపుతూ ఉంటాయి ఇప్పుడు రేపు తర్వాత ఈ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఆ వర్డ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో అవి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పీచ్లో నవ్వు ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్ అవుతుంది హియర్ దేర్ అవుతుంది హియర్ ఆఫ్టర్ దేర్ ఆఫ్టర్ అవుతుంది దిస్ దట్ దిస్ దోస్ ఎగో బిఫోర్ తజ్ సో టుడే ఉన్నట్లయితే దట్ డే అవుతుంది టు నైట్ ఉన్నట్లయితే దట్ నైట్ అవుతుంది టుమారో అంటే ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే లాస్ట్ వీక్ అంటే ద వీక్ బిఫోర్ సో ఇలా చాలా వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను పిక్చర్స్ ఫామ్లో అన్నీ మీ స్క్రీన్ పైన మెన్షన్ అవుతూ ఉంటాయి సో ఇఫ్ ఇన్ కేసు మీకు అవన్నీ కావాలి అనుకుంటే నోట్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్